గణపతి దేవ రుద్రమా దేవి ఎవరమ్మా రుద్రమా దేవి వెరీ గుడ్ రుద్రమా దేవి అనుష్క సో రుద్రమా దేవి డాటర్ ఆఫ్ ద గణపతి దేవ సో రుద్రమా దేవి వాజ్ ద ఫస్ట్ ఉమెన్ రూలర్ ఇన్ ఆంధ్రా నేషన్ దట్ ఈస్ తెలంగాణ యాజ్ వెల్ యాజ్ ఆంధ్ర అదర్వైజ్ వీ కెన్ సే ఇన్ సౌత్ ఇండియా ఆల్సో దక్షిణ భారతదేశంలో లేదా ఆంధ్ర జాతిలో మొదటి మహిళా పరిపాలకురాలు అంటే ఎవరు రాయలమ్మా వెరీ గుడ్ సో రుద్రమాదేవి టీచర్ శివదేవయ్య శివదేవయ్య టీచర్ ఆఫ్ ద రుద్రమ యాజ్ రిటర్న్ పురుషార్థ సారము బుక్ పురుషార్థ సారం యాజ్ రిటర్న్ బుక్ పురుషార్థ సారం ఈ లీవ్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద గణపతి దేవ యాజ్ వెల్ యాజ్ టీచర్ ఆఫ్ ద రుద్రమ He has given training to whom? Rudrama. And Rudrama Devi ke Karra Samu, Katti Samu, Gurav Swari, Rajaniti Shastram, Nerpina Vyakti, Itanu. He taught to Rudrama about stick fighting, knife fighting, horse riding, and also political theory. And ame katti vattukunte 40 mandini kodutadamma easyga. Meerama? కూరగాయలు చేసే కత్తి కూడా ఏనాడు పట్టుకుర్రు లేదు వెరీ గుడ్ నెక్స్ట్ హార్స్ రైడింగ్ గుర్రం ఉరుకుతుంటే కూడా ఆమె పరిగెత్తి పరిగెత్తి డైరెక్ట్ ఎగిరి దాని మీద కూర్చుంటుంది మీరు నిల్చున్న బస్సునే ఎక్కలేరు బస్సు మంచి అమ్మ అవుతున్నాయి బస బస అభినంగా ఎక్కుతారు అంటే మీరు వేరే ఆమె వేరే అమ్మ So, and also, he taught to Rudrama about political theory or administration. And also, another person, Konkana Bhattu was the another teacher of the Rudrama. Konkana Bhattu, he taught to Rudrama about the music and dance. Sangeetam, leda nutyam gurinchi nerpinatuvanti vyakti. కొంకణ భట్టు అనదర్ టీచర్ ఆఫ్ ద రుద్రమ విశ్వేశ్వర శంభుడు ఆర్ విశ్వేశ్వర శంభ టాట్ టు రుద్రమ అబౌట్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద లార్డ్ శివ శివతత్వం గురించి చెప్పిండు లార్డు శివ శివుని యొక్క మహత్యం గొప్పతనం ఉదయం 4:30కి నిద్ర లేపి కూర్చోబెట్టుకొని భక్తి గీతాలు చెప్పినట్టు చెప్పేదమ్మా మనము 7:30కి నిద్ర లేస్తాం వాట్సాప్లో వెరీ గుడ్ బా శివ విశ్వేశ్వర శంభుడు టాట్ రుద్రమ అబౌట్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద లార్డ్ శివ స్పిరిచువల్ నాలెడ్జ్ ఆఫ్ ద లార్డ్ శివ టాట్ బై విశ్వేశ్వర శంభుడు అండ్ ఆల్సో జయప సేనాని జయప సేనాని వాజ్ ద జయప సేనాని బ్రదర్ ఇన్ లా ఆఫ్ ద గణపతి దేవ ఈమెకి ఏమవుతాడు అన్న కాదు మామ వెరీ గుడ్ మేనమామ ఓకే మేనమామ అవుతాడమ్మా మెటర్నల్ అంకుల్ అయితే జయప సేనాని టాటో రుద్రమ అబౌట్ పేరణి డ్యాన్స్ నృత్యం పేరని నృత్యం గురించి మీకు నేర్పినటువంటి వ్యక్తి ఎవరు జయప సేనా శివతత్వం గురించి నేర్పింది ఎవరు సంగీతం నేర్పింది ఎవరు కొంకణ భట్టు అండ్ ఆల్సో శివదేవ టాట్ రుద్రమ అబౌట్ స్టిక్ ఫైటింగ్ అండ్ ఆల్సో నైఫ్ ఫైటింగ్ అండ్ ఆల్సో హార్స్ రైడింగ్ అండ్ ఆల్సో పొలిటికల్ థీరీ ఆల్ కోర్సెస్ ఇలాంటి విషయాలన్నీ కూడా రుద్రమ్మకు నేర్పిన వ్యక్తి ఎవరమ్మా శివదేవయ్య సో దిస్ ఆర్ ద టీచర్స్ ఆఫ్ ద రుద్రమ్మదేవి టీచర్స్ ఆఫ్ ద రుద్రమ అండ్ ఆల్సో
when the Rudrama became as a ruler, Rudrama opposed by Kayastha kingdom rulers as well as Yadavas. Yadava rulers opposed to Rudrama as well as Kayastha rulers opposed to Rudrama. ఒక మహిళ దక్షిణ భారతదేశంలో మొదటగా మధ్యయుగంలో రాజ్యానికి వస్తే పురుషులు ఏం చేస్తున్నారు అనే డౌట్ పురుషులకు వచ్చింది. అంటే పురుషాధిక్యత సమాజం కాబట్టి మహిళ రాజ్యానికి వస్తే ఒప్పుకోలే వాళ్ళు. మరి మహిళ ఏం చేయాలి? వంకాయ కూర చేసుకొని ఇంటికనే సపడాకుండా ఉండాలి. అమ్మప్పుడు టమాటా పచ్చడి కర్రీస్ గిరీ చేసుకొని ఇంట్లోనే ఉండాలి. అంటే మహిళ రావడం అనేది గ్రేట్నెస్ అప్పుడు. కాబట్టి ఇన్సల్ట్గా ఫీల్ అయినరు మెన్. అందుకే రుద్రమ్మను తొలగించాలనుకున్నారు. ఆ విధంగా రుద్రమ రాజ్యానికి వచ్చిన తర్వాత అపోజుడు బై కాయస్థ రూలర్స్ యాజ్ వెల్ యాజ్ యాదవ రూలర్ జైతోగి వాజ్ ద రూలర్ ఎట్ ద టైమ్ ఆఫ్ గణపద్దేవ లాటర్ ఎల్డర్స్ అనో సింగాన నవ్ రూలర్ ఆఫ్ ద యాదవ డైనెస్టీ మహాదేవ నవ్ ప్రజెంట్ వాజ్ ద రూలర్ ఆఫ్ ద యాదవ డైనెస్టీ మహాదేవ. సో మహాదేవ వాజ్ ద రూలర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈజ్ ఏ రుద్రమా కింగ్డమ్, ఇట్ ఈజ్ ఏ యాదవాస్ కింగ్డమ్ అండ్ ఆల్సో ఇట్ ఈజ్ ఏ కాయస్థ కింగ్డమ్. కాయస్థ మీన్స్ కడప డిస్టిక్. కాయస్థ మీన్స్ కాయస్థ రూలర్స్ రూల్డ్ ఇన్ కడప. సో హియర్ యాదవ రూలర్ నేమో మహాదేవ. నౌ మహాదేవ కాయస్థ రూలర్ కడప డిస్టిక్ అంబదేవ. అంబదేవ వాజ్ ద రూలర్ హియర్ ఓర్గల్లు. వై దిస్ పీపుల్ అపోజ్ టు రుద్రమ? రుద్రమను ఎందుకు అపోజ్ చేశారంటే ఒక మహిళ కాబట్టి అపోజ్ చేయటం జరిగింది. మరి మీనింగ్ ఆఫ్ ద కాయస్థస్. కాయస్థ మీన్స్ ఆఫీసర్స్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద గణపద్దేవ ఆర్ స్టోర్ కీపర్స్ హూ టేక్ కేర్ ఆఫ్ ద అఫీషియల్ రాయల్ పేపర్స్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద గణపద్దేవ దోజ్ ఆర్ ద కాయస్థస్. ఆఫ్టర్ డెత్ ఆఫ్ ద గణపద్దేవ దే అపోజ్డ్ ఉమెన్ రూలర్ రుద్రమ దెన్ స్టార్టెడ్ ఇండిపెండెంట్ కింగ్డమ్ ఎటు కడప. రాజ్య పత్రాలు భద్రపరిచే ఉద్యోగులు గణపద్దేవుని కాలంలో వాళ్ళనే కాయస్థులు అంటారు. మరి తర్వాత రుద్రమ వచ్చిన తర్వాత మహిళా రాజ్యాన్ని వ్యతిరేకిస్తూ స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించారు కడపల. అంబదేవుని కన్నా ముందున్నవాడు జన్నిగదేవ. ఇప్పుడు ఎవరు వచ్చారు? అంబదేవ. మరి యాదవుల రాజధాని ఏది? క్యాపిటల్ ఆఫ్ ద యాదవాస్ దేవగిరి, అదర్వైజ్ దౌలతాబాద్. వాజ్ ద రూలర్ ఎట్ ద టైమ్? మహాదేవ్. అండ్ ఆల్సో రుద్రమదేవి ప్రైమ్ మినిస్టర్ నేమ్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద రుద్రమ పొంకల మల్లయ్య. పొంకల మల్లయ్య, పొంకల మల్లయ్య వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద రుద్రమ. అనదర్ కమాండర్స్ రేచర్ల ప్రసాదిత్యుడు, రేచర్ల ప్రసాదిత్య సన్ ఆఫ్ ద రేచర్ల రుద్రారెడ్డి. అండ్ ఆల్సో అనదర్ వన్ మల్లికార్జునుడు, మల్లికార్జున. అనదర్ వన్ గంగా సాహని, గంగా సాహని. అనదర్ పర్సన్ చౌడసేనాని, చౌడసేనాని. అనదర్ పర్సన్ గోన గన్నారెడ్డి, గోన గన్నా రెడ్డి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కమాండర్స్ ఆఫ్ ద రుద్రమ. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద రుద్రమ పొంకల మలయ. దెన్ రుద్రమ ఫస్ట్ ఆఫ్ ఆల్ అపోజర్ బై మహాదేవ వాజ్ ద రూలర్ ఆఫ్ ద యాదవాస్ ఇన్ మహారాష్ట్ర. ఎందుకు వ్యతిరేకిస్తున్నా అంటే రుద్రమ యొక్క తండ్రి పేరు ఏం పేరమ్మా? గణపద్దేవ మ్యారీడ్ హౌ మెనీ మెంబర్స్? ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు. ముగ్గులు ముగ్గురు భార్యల ముద్దుల పోలీస్ ఎవరు? గణపద్దేవ. ఎల్డర్ వైఫ్ నేము శ్యామలాదేవే నారాంబ పేరాంబ, నారాంబ పేరాంబ. పేరాంబ డాటర్ నేము గణపాంబ.
Ganapamba, we know very well, Ganapamba married to Betaraju. And also Peramba daughter name Rudrama. Peramba daughter name Rudrama. Married to Chalukya Virabhadra. Mari Samala Devi, elder wife of the Ganapati Deva. Ante kadamma. Aithe Samala Devi ki santanam ledu. Aameku santanam ledu. Rondo bareku Ganapamba. మూడో భార్యకు రుద్రమ్మ కూతుర్లు పురుష సంతానం లేదు కానీ అసలుకే ఈమెకు ఏ సంతానం లేదు సామలాదేవికి అందువల్ల ద గణపతి డిసైడెడ్ రుద్రమ్మ వాజ్ ద రూలర్ ఆఫ్ ద కాకతీయ డైనస్టీ ఆఫ్టర్ డెత్ ఆఫ్ ద గణపతి అయితే ఇక్కడ మహాదేవుడు ఏమంటాడంటే అయ్యా హూ వాజ్ ద ఎల్డర్ వైఫ్ ఆఫ్ ద గణపతి దేవ సిస్టర్ ఆఫ్ ద మహాదేవ్ నా సోదరి సామలాదేవి గణపతి దేవునికి పెద్ద భార్య అంటే రూల్ ఎట్లుంటుందంటే రాజు పెద్ద భార్య పిల్లలే రాజ్యానికి రావాలి లేదా రాజు అందరికీ సమానంగా పంచవచ్చు కానీ పెద్ద భార్యకు సంతానం లేకపోవడం మూలంగా గణపతి దేవ డిసైడెడ్ రుద్రమ్మ వాజ్ ద రూలర్ కానీ మా దేవుడు అపోజ్ చేసి సామలాదేవి గణపతి దేవునికి పెద్ద భార్య కావున ఆమెకు సంతానం లేదు అందువల్ల చిన్నతనం నుంచి ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నదో ఆమెకు సంతానం లేకపోవటం మూలంగా నన్ను కొడుకుగా పెంచుకున్నది ఆమె నన్ను కొడుకుగా పెంచుకున్నది అంటే ఆమె నేను కొడుకును మరియు సోదరుణ్ణి మరి ఆమె చనిపోయినాక అంటే ఆమె గణపతిడు చనిపోయినాక ఆ రాజ్యం ఎవరికి చెందాలి కొడుకుకు చెందాలి అంటే నేను కొడుకు లాంటి వ్యక్తిని మా సోదరికి అందువల్ల కాకతీయ రాజ్యం నాది అని రుద్రమను అపోజ్ చేసి అందుకే ఎవరిని అపోజ్ చేసిండమ్మా రుద్రమను అపోజ్ చేసి రుద్రమ ఆల్సో డిసైడెడ్ టు అటాక్ అన్ యాదవాస్ ఆమె కూడా యాదవ రాజ్యానిపై దండయాత్ర వేయాలని డిసైడ్ అయ్యింది దాంతో యాజ్ టేకన్ ఆర్మీ ఇట్ సి డిసైడెడ్ రేచర్ల ప్రసాదిత్య వాజ్ ద కమాండర్ చీఫ్ ఆఫ్ ద కమాండర్ టు దిస్ అటాక్ రేచర్ల ప్రసాదిత్తుని ఆధ్వర్యంలో సైన్యాన్ని ఆర్మీని తీసుకొని Now she decided to attack on Yadavas. Ime Yadava Rajyampai Daulatabad Devagiri Valadi capital. Avidanga Yadava Rajaina Mahadevuniki Naina Yamma Kuttudu Vattindante. Ante ame Veeranari warrior. She has courage. That's why along with his army, her army attacked on Mahadeva. She defeated to Mahadeva. మహాదేవునికి దౌలతాబాద్ కోట చుట్టూ సుక్కలు చూపెట్టింది ఇక నాయన ఓడిపోయిన ఎవరమ్మా మహాదేవుడు ఓడిపోయి ఎగైన్ రుద్రమ్మ క్వాంక్పైట్ రాయచూర్ బీదర్ ఉస్మానాబాద్ అండ్ అదర్ సరౌండింగ్ ఫోర్ట్స్ హిమోంగ్ యాదవాస్ ఫోర్ట్స్ బీదర్ ఫోర్ట్ ఈజ్ ద గ్రేట్ వన్ దెన్ ద రుద్రమ్మ క్వాంక్పైట్ బీదర్ ఫోర్ట్స్ ఏ ఫోర్ట్ చేయించింది ఆయన బీదర్ ఫోర్ట్ క్వాంక్వైర్ చేసింది ఇట్ ఈజ్ ఎ గ్రేట్ ఫోర్ట్ ఎమోంగ్ ఆల్ ఇన్ యాదవాస్ కింగ్డమ్ ఆఫ్టర్ విక్టరీ ఆఫ్ ద బీదర్ ఫోర్ట్ ఆఫ్టర్ విక్టరీ ఆఫ్ ద యాదవ కింగ్డమ్ ద రుద్రమ గాట్ టైటిల్ రాయ గజ కేసరి రాయ గజ కేసరి రాయ గజ కేసరి టైటిల్ బిలాంగ్స్ టు ఓం రుద్రమదేవి ఒకసారి క్వశ్చన్ అడిగింది గ్రూప్ టూలో రుద్రమదేవి ఏ కోటను జయించిన తర్వాత రాయ గజ కేసరి బిరుదు పొందింది బీదర్ ఆఫ్టర్ విక్టరీ ఆఫ్ ద బీదర్ ఫోర్ట్ షి గాట్ టైటిల్ రాయ గజ కేసరి కేసరి మీన్స్ లైన్ గజ మీన్స్ ఎలిఫెంట్ రాయ మీన్స్ రూలర్ శత్రువులకు సింహము లాంటిది శత్రువులకు ఏనుగు లాంటిది మీరమ్మా టైగర్ అమీరో వెరీ గుడ్ ఆ విధంగా రాయ గజ కేసరి టైటిల్ బిలాంగ్స్ టు హూమ్ రుద్రమదేవి ఆఫ్టర్ విక్టరీ ఆఫ్ ద విచ్ ఫోర్ట్ బీదర్ ఫోర్ట్ ఇక యాదవను జయించింది బ్రహ్మాండంగా సక్సెస్సర్గా మారినటువంటి వ్యక్తి ఎవరమ్మా రుద్రమదేవి అండ్ ఆల్సో లేటర్ రుద్రమ పీరియడ్ మార్కో పోలో ద ట్రావెలర్ కేమ్ టు మోటుపల్లి సీపోర్ట్ మోటుపల్లి ఏ పల్లినైనా మోటుపల్లి ఈజ్ ఏ సీపోర్ట్ ఇన్ ఒంగోల్
the Venice traveler in Italy country. Venice is a town at that time. So Motupalliki anadu ochinatuvanti vyakti Marco Polo, native place of him, Venice town in Italy country, came to Andhra region during the which period? Rudramadevi period. Then he visited Urugallu Fort. He observed the trade and commerce in this area. Then he appreciated to Rudrama and his kingdom. And written in his book on the name of Kakatiya dynasty, in the book name is The Travel. Na Yatra Sahityam. Na Yatra Sahityam. The Travel means Na Yatra Sahityam. అంటే ఆయన చూసిన విన్న కన్న విషయాలన్నిటినీ ఒక పుస్తకంలో రాసుకున్నాడు. పుస్తకం పేరు ఏందమ్మా? ద ట్రావెల్, రిటర్న్ బై హూమ్? మార్కో పోలో. మార్కో పోలో బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? ఇటలీ. విచ్ టౌన్? వెనిస్ టౌన్. అదేవిధంగా 7 గజాల చీరను అగ్గిపెట్టెలో పెట్టుకుపోయి తీసుకుపోయినాడు ఆయన. వరంగల్లో అంత నైపుణ్యం స్కిల్ కలిగినటువంటి వీవర్స్ ఉన్నారు. 7 గజాలంటే 21 ఫీట్. ఒక చీర పొడవు 21 ఫీట్లు ఉన్నాయా అడుగులు. దాన్ని అగ్గిపెట్టెలో పెట్టుకొని తీసుకుపోయారట. చూసిరా, ఇప్పుడు ఒక చీర అగ్గిపెట్టెలో పడుతుందమ్మా? ఒక కచ్చిపే పడ్డదే. ఒక బ్రీఫ్ కేస్ కావాలి అంటే అప్పుడంతా నైపుణ్యం ఉన్న చేనేత కళాకారులు ఇక్కడ ఉన్నారు. కాబట్టి అంత గొప్పంగా ఊరగల్లు కానీ, మచిలీపట్నం కానీ, విశాఖ కానీ వస్త్ర పరిశ్రమకు అభివృద్ధి చెందిన ఆనాడు. ఆ విధంగా ముఖ్యంగా ఊరగల్లు అంటే ఇప్పటికి కూడా సిరిసిల్ల ఆ ప్రాంతం మొత్తం ఫేమస్, యాజ్ వెల్ యాజ్ పోచంపల్లి. పోచంపల్లి యాదాద్రి భువనగిరి డిస్టిక్ నౌ. ఇక్కత్ శారీస్, ఇక్కత్ శారీస్ ఫేమస్ అది. కాబట్టి మ్యాచ్ బాక్స్లో శారీ పెట్టుకొని తీసుకుపోయినట్టు ఆయన ఆ విషయం రాసిండు అందులో. ఇప్పుడు 10 రూపాయలు అండి, 10 రూపీస్ అంటే అది. ఆ విధంగా రుద్రామాదేవి కాలాన్ని సందర్శించిన వ్యక్తి ఎవరిన ఆయన? మార్కో పోలో విజిటెడ్ ఆంధ్రా రీజియన్. ఓకే రాజా, ఇక నెక్స్ట్, యాజ్ వెల్ యాజ్ డ్యూరింగ్ ద రుద్రామా పీరియడ్ సి క్వాంక్వైడ్ పాండ్యాస్ కింగ్డమ్. పాండ్యాస్ సి డివిడెడ్ టు పాండ్య రూలర్స్. Again, after completing this victory, that victory, she attacked on Kayasthas. Kayastha ruler name now, Ambadeva. Jannika Deva's inscription, before Ambadeva, Jannika Deva is there. Jannika Deva's inscription, Durgi inscription. Durgi, yesterday we discussed. In Durgi inscription, the Jannika Deva given title to Rudrama on the name of Patodruti. Yavanundama title? పటోధృతి అనే టైటిల్ ఎవరికి? రుద్రామకు ఉంది. కాబట్టి రుద్రామకు ఉన్న టైటిల్ పటోధృతి. జన్నిక దేవ గివెన్ ఇన్ హిస్ టైటిల్, ఇన్ హిస్ ఇన్స్క్రిప్షన్. ఇప్పుడు అంబదేవుడు వచ్చాడు. ఈయనకి డేంజర్ క్యానడ్ వీడు. ఇక రుద్రామను ఓడించాలని ప్లాన్ చేసుకున్నాడు. ప్లాన్ చేసుకొని రుద్రామ అండ్ అంబదేవ క్వాంక్వైడ్ ఫర్ ద డామినేషన్ ఆఫ్ ద సౌత్ ఇండియా. ఎట్ ద టైమ్ త్రిపురాంతక వార్ హ్యాపెండ్. విచ్ వార్? త్రిపురాంతకం. త్రిపురాంతకం, త్రిపురాంతకం వార్ హ్యాపెండ్ ఇన్ బిట్వీన్ రుద్రామాదేవి అండ్ అంబాదేవ. దిస్ వార్ హ్యాపెండ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1289. రుద్రామాస్ లాస్ట్ వార్ ఈజ్ త్రిపురాంతకం ఇన్ నెల్లూరు డిస్టిక్, బార్డర్ ఆఫ్ ద కడప. సో త్రిపురాంతక వార్ వాజ్ ద లాస్ట్ వార్ విచ్ వాజ్ డన్ బై రుద్రమా విత్ అంబదేవ. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ ఫేస్ ఆఫ్ దిస్ వార్ సి డిఫీటెడ్ టు అంబదేవ. అంబదేవను ఓడించింది మొదటగా. ఎవరి ఆధీనంలో వాజ్ ద సోల్జర్ ఎట్ ద టైమ్? మల్లికార్జున. మల్లికార్జున, మల్లికార్జునుడు ఆనాడు ఆధ్వర్యంలో రుద్రమా త్రిపురాంతక వారిలో పాల్గొన్నది. కమాండర్స్ నెక్స్ట్ రుద్రామ త్రిపురాంతక వారిలో మల్లికార్జునతో కలిసి పాల్గొని మొదటగా అంబదేవుని ఓడించి నౌ సి రిటర్న్ టు తెలంగాణ. నెల్లూరు నుంచి ఇట్లా వస్తుంటుంది. వస్తుంటే మళ్ళా రీఅటాక్ చేసిండు అంబదేవుడు. దాన్ని హిందీ స్వార్ రుద్రామ డై.
Rudrama killed by whom? Ambadeva. Ambadeva killed to Rudrama. Along with Rudrama, which commander died? Mallikarjuna. Mallikarjuna died along with Rudrama. What was the last war of Rudrama? Tripura Antakam. Rudrama killed by Ambadeva in which year? 1289. Along with Rudrama, which commander died? Mallikarjuna. Mallikarjuna was the commander, and also under the guidance of the Mallikarjuna, Chendupatla inscription done by whom? Puvala Mummadi done inscription, that is Chendupatla inscription. In this Chendupatla inscription, in the year of 1289, November 27th, it has done by Puvala Mummadi at Chendupatla place, now Suryapet district. Rudrama daggara panjesinatuvanti commander evaramma? Mallikarjuna daggara soldier ga panjesinde Puvala Mummadi. Puvala Mummadi was a soldier under the guidance of the Mallikarjuna. Mallikarjuna was the head of the army of the Rudrama commander. So, ఈ విధంగా మల్లికార్జున దగ్గర పనిచేసిన సేనాని సోల్జర్ పువ్వల ముమ్మడి డన్ అండ్ ఇన్స్క్రిప్షన్ ఎట్ చందుపట్ల ఇన్ దట్ ఇన్స్క్రిప్షన్ ఈ హాజ్ రిటర్న్ అబౌట్ ద డెత్ సీక్రెట్ ఆఫ్ ద రుద్రమ ఇన్ ద ఇయర్ ఆఫ్ ఇట్ హాజ్ డన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1289 నవంబర్ 27th. దాని అర్థమైంది అంటే ఈ తేదీ నాడు రుద్రమ చనిపోయినట్ల కాదు, బిఫోర్ దిస్ డేట్ రుద్రమ డైడ్. ఆయన చచ్చిపోయిన రోజే శాసనం వేయరు కదా, చనిపోయిన తర్వాత వేశాడు. బట్ వీ డజంట్ నో కరెక్ట్ డేట్ అబౌట్ ద డెత్ ఆఫ్ ద రుద్రమ. చనిపోయిన కొంత టైంకు, ఓ నెలలో 15 రోజులో 20 రోజులో ఎంత అయిందో మనకు తెలియదు, కానీ చనిపోయిన సంవత్సరం ఏ సంవత్సరం? 1289. మరి ఆయన శాసనం వేసింది ఎప్పుడు? నవంబర్ 27, 1289. అంటే నవంబర్లోనో అంతకన్నా ముందు అక్టోబర్లోనో ఆమె చనిపోయి ఉండవచ్చు అనేది మనం ఇమాజిన్ చేసుకోవాలి. అంటే బిఫోర్ దిస్ డేట్ సీ డైట్. సో రుద్రమ ఆ తేదీ కన్నా ముందు చనిపోయి ఉండవచ్చు అని మనం ఆలోచన చేసుకోవాలి. ఆ విధంగా చందుపట్ల ఇన్స్క్రిప్షన్లో రుద్రమ యొక్క మరణం గురించి వ్రాశాడు ఎవరు? పువ్వల ముమ్మడి, సోల్జర్ ఇన్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ద మల్లికార్జున కమాండర్. మల్లికార్జున వాజ్ ద కమాండర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద రుద్రమదేవి. దెన్ రుద్రమ ఎమోంగ్ కమాండర్స్ గోన గన్నారెడ్డి again attacked on Andhra region and conquered, and also other commanders also are there. But Rudrama introduced Nayankara system. Which system? Nayankara system introduced by whom? Rudrama. Rudrama Devi kalamulo oka vidhananni introduce chesindi, that is Nayankara system. చెప్పినామా ఇంతకుముందు? ఇది చెప్పినా? సో ఇట్ ఈస్ నాట్ ఏ సీక్రెట్ ఆర్మీ. నాయంకర సిస్టమ్ డ్యూరింగ్ ద రుద్రమ పీరియడ్ సి ఇంట్రడ్యూస్డ్ నాయంకర సిస్టమ్. Nayankara system means, see, within the 5 minutes I will explain what is the Nayankara as well as another system also. It is useful not only Telangana but also India, Indian history. For example, Jagirdar system and also Jamindar system and also Mansabdar system. Mansabdar as well as Nayankara, otherwise Amara Nayaka system. So these are the systems in India or feudalism in India, which was introduced by Delhi Sultans as well as Guptas also, Gupta spread onwards. So here you have to remember, Rudrama introduced which system? Nayankara.
to know the Nayankara system before this Nayankara, we have to know about Jagirdar or Jamindar. So here, say Jagir. Jagirdar. First, you will know automatically. Here, Jagirdar annam, Jagir is a Persian language word. Jagir is a Persian language word. In Jagirdar, the Jagir means Persian language word, Jagir. Jagir meaning of the Jagir is land. Land. Dar means owner. Dar means owner. Land owner is called Jagirdar. Land owner is called Jagirdar. Jagir is a land. Dar means owner. Jagirdar means land owner. So, it is a Persian language word. It is a Persian language word. In Persian language, Jagir means land. Aithe, Jagirdar system, which rulers introduced in India? That is the question. Which rulers or kingdom rulers introduced Jagirdar system in India? Answer is Guptas. Answer is Guptas period it is introduced. The Guptas rulers introduced Jagirdar system, but it is implemented originally by Delhi Sultans. During the Delhi Sultans period, we can say Ikta Mukti system. Ikta Mukti system. Here, Ikta Mukti. Ikta means which one? State. Mukti means which one? Head of the person on the state. Head of the person on the state is called Mukti. See, ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు ఢిల్లీ సుల్తాన్ కాలంలో ఏముంది నాయన? ఇక్తాము. ఇక్తా మీన్స్ స్టేట్. ముక్తి మీన్స్ హెడ్ ఆఫ్ ద పర్సన్ ఆన్ ద స్టేట్. హెడ్ ఆఫ్ ద పర్సన్ ఆన్ ద స్టేట్. ఇక్తా మీన్స్ స్టేట్, నాట్ శాలరీ. ఓకే, ఇక్తా మీన్స్ స్టేట్, ముక్తి మీన్స్ హెడ్ ఆఫ్ ద పర్సన్ ఆన్ ద స్టేట్. దట్ ఈస్ ఇక్తా ముక్తి అంటారు. సో హియర్ except to Delhi Sultans, remaining rulers period we called Jagirdars, but during the Delhi Sultans period, Ikta Mukti system. It is introduced by which one? First of all, during the Delhi Sultan period, who introduced it? Iltutmish. It is introduced by Iltutmish introduced. The meaning of it, the Ikta Mukti, otherwise Jagirdar system introduced and implemented by our Iltutmish. Another name of it, Ikta Mukti system. It means the Delhi Sultan Iltutmish divided kingdom into many states. For example, A state, B, C, like this number of states are there. Each state we called Ikta. Head of the person on the state, Mukti. He divided the kingdom into many states on the name of Ikta. On each state, he appointed a individual head of the person of the state. Those person, Mukti. Otherwise, Jagirdar. Mukti, another name. Mukti, another name, Jagirdar. Mukti, another name, Jagirdar. State name, Ikta. But Rajya anni vivida rashtalaga vibhajinchinama. Okkokka rashtram meeda adhipathini emannam? జాగిర్దార్. రాష్ట్రం మీద అధిపతిని జాగిర్దార్ లేకుంటే ఏమనాలి? ముక్తి అనాలి. అయితే మరి ఏంది, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద జాగిర్దార్ ఆన్ ద స్టేట్? వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ హిమ్ ఆన్ ద స్టేట్? దట్ మీన్స్ ద రూలర్ Iltutmish గివెన్ రైట్స్ టు ద హెడ్ ఆఫ్ ద పర్సన్ ఆన్ ద స్టేట్. నెంబర్ వన్, హీ హ్యాస్ టు ఫీడ్ ఆర్మీ ఆర్ సోల్జర్స్. సోల్జర్స్ను, సైనికులను, ఆర్మీని అపాయింట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రాష్ట్రం మీద ఒక హెడ్ ఆఫ్ ద పర్సన్ ఉండంటే అతను ఆ రాష్ట్రంలో ఆర్మీని రిక్రూట్మెంట్ చేసుకోవాలి, లేదా సోల్జర్స్ను రిక్రూట్మెంట్ చేసుకోవాలి. అండ్ ఆల్సో నెంబర్ టూ, అనదర్ రైట్ ఆఫ్ హిమ్ ఆన్ ద స్టేట్, హ్యాస్ టు కలెక్ట్ ద ల్యాండ్ ట్యాక్స్. హ్యాస్ టు కలెక్ట్ ద ల్యాండ్ ట్యాక్స్.
నెంబర్ వన్ డిఫెన్స్ పవర్స్, నెంబర్ టూ రెవెన్యూ పవర్స్. అంతేగా, రెవెన్యూ పవర్స్. ద జాగీర్దార్ ఆర్ ముక్తి హ్యాస్ టూ పవర్స్ ఆన్ ద స్టేట్. నెంబర్ వన్ డిఫెన్స్ పవర్స్, నెంబర్ టూ రెవెన్యూ పవర్స్. ఈ రెండు అధికారాలు ఉన్నాయి. ఫస్ట్ ఎయిమ్ ఈజ్ టు రిక్రూట్ ద ఆర్మీ. అంటే ఏ స్టేట్లో ఆర్మీ ఉంటుంది, బి స్టేట్లో ఆర్మీ ఉంటుంది, సి స్టేట్లో ఉంటుంది. వెన్ ద కింగ్ వాజ్ గోయింగ్ టు ద వార్, దీస్ పీపుల్ హ్యాస్ టు సెండ్ ఆర్మీ టు ద కింగ్ టు ప్రొటెక్ట్ కింగ్డమ్. అంటే ప్రతి రాష్ట్రంలో ఉండే సైనికులు తమ సైన్యాన్ని రాజుకు యుద్ధ సమయంలో సహకరిస్తే రాజు యుద్ధం చేస్తాడు పోయి. అంతేగా, అయితే మరి ఆర్మీకి శాలరీస్ ఇవ్వాలి, ఖానా సోనా ఇంత భోజనం పెట్టాలి, అప్పుడప్పుడు ఇంత థమ్స్అప్ పెట్టాలి, బోటి తలకాయ పెట్టాలి. సైన్యం అంటే ఆర్మీ బార్డర్లు ఎట్లా ఉండగా, ఉప్పు లేని పప్పు తిని యుద్ధం చేయమంటే చేస్తారామా? సాయంత్రం కానీ ఇంత థమ్స్అప్ ఇవ్వాలి, మంచిగా మటన్ చికెన్ పెడితే వాళ్ళు అప్పుడు గన్ పట్టుకొని వెయ్యి అంటారు. ఉట్టుగానే ఇంటికాడ ఉండి ప్రోటీన్స్ అవి విటమిన్స్ లేని పెడితే ఉంటుందామా? ఇప్పుడు నాలాంటి వీరుడు అంటే యుద్ధాలు చేయగలుగుతాడు పోయి బార్డర్లో. మీరు చేయలేరు. వెరీ గుడ్, ఐ లైక్ యూ రాజా. ఆర్మీ అంటే ఆర్మీకి శాలరీస్ ఇవ్వాలి. శాలరీస్ ఇవ్వాలంటే ద హెడ్ ఆఫ్ ద స్టేట్ పర్సన్ డజంట్ హ్యావ్ మనీ, త్రూ కలెక్టింగ్ ద ల్యాండ్ ట్యాక్స్ హీ హ్యాస్ టు పే శాలరీస్. అందుకే రెండు పవర్స్ ఇచ్చు. అవి ఇచ్చిన తర్వాత అమౌంట్ మిగిలింది అనుకో, వీడు తీసుకోవాలి అమౌంట్. ఇంకా మిగిలితే ఎవరికి ఇవ్వాలి? రాజుకు, సుల్తాన్కు పంపించాలి. దట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ హెడ్ ఆఫ్ ద స్టేట్ పర్సన్ డ్యూరింగ్ ద ఇల్ టుట్ మిస్, దట్ ఈస్ ఇక్తా ముక్తి సిస్టమ్, అనదర్ కింగ్డమ్స్ పీరియడ్, జాగిర్దార్ అన్న. మరి ఇక్కడ మైనస్లు ఉన్నాయి. మైనస్ ఏంది మైనస్ ఇక్కడ అంటే, వెన్ అనదర్ రూలర్ అటాక్డ్ ఆన్ ద ఇల్ టుట్ మిస్, అనదర్ రూలర్ వీని మీద అటాక్ చేసిన అనుకో, వాని దగ్గర ఆర్మీ ఎక్కువ లేదు, స్టేట్ లెవెల్లో ఉంది కదా, వీళ్ళందరూ పంపిస్తేనే వాడు యుద్ధానికి పోతాడు, లేకుంటే చల్లగా ఇంట్లో కూర్చుంటు. మరి వీళ్ళు ఏం చేశారు, వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ పీపుల్ మీన్స్, దే హ్యావ్ టూ రైట్స్ ఆన్ ద స్టేట్, బట్ దే ఫోకస్డ్ ఆన్ ల్యాండ్ ట్యాక్స్ ఓన్లీ బట్ నాట్ ఆర్మీ. ల్యాండ్ ట్యాక్స్ మీదనే ఇంపార్టెంట్ పెట్టారు, కానీ ఆర్మీని పట్టించుకోలే వాళ్ళు. కుంటి గుర్రాలు, గుడి గుర్రాలు, నైపుణ్యం లేని సైనికులు ఎవనవని పెట్టారు తక్కువ జీతాలు ఇచ్చి. ఎందుకంటే వేరే రాజు ఈ రాజు మీద దండయాత్ర చేస్తే, ఒకవేళ వీడు చనిపోయిన అనుకో, కొత్త రాజు వస్తాడు కదా, కొత్త రాజు వచ్చినప్పుడు వీడిని ఎంటర్టైన్మెంట్ చేస్తాడా? చేయడు. ద న్యూ కింగ్ కెన్ అపాయింట్ అనదర్ పర్సన్ ఆన్ ద స్టేట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఓల్డ్ వన్. అందువల్ల ద జాగీర్దార్ పోస్ట్ ఈజ్ ఏ టెంపరీ పోస్ట్, దట్ ఈస్ రిమెంబర్. గ్రూప్ వన్ లెవెల్లో గ్రూప్ టూ గ్రూప్ వన్లో ఇట్లాంటి క్వశ్చన్ అడుగుతుంటే, గ్రూప్ వన్లో ఈ జాగీర్దార్ జమీందార్ వ్యవస్థను విశ్లేషించమంటాడు, అనలైజ్ చేయమంటాడు, ఇవన్నీ తెలిసి ఉండాలి. జాగీర్దార్ పోస్ట్ ఈజ్ ఏ టెంపరీ పోస్ట్ అంటే రాజు లేనప్పుడు వీని పోస్ట్ ఉండదు, కొత్త రాజు వస్తే వీని తీసి కొత్త వ్యక్తిని ఏర్పాటు చేస్తాడు. అందువల్ల వీడు సూత్రం పాటించిండు, దీపం ఉన్నాగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని. అందుకే వీడు ఈ థింక్డ్ అబౌట్ ద ల్యాండ్ ట్యాక్స్ ఆర్ మనీ టు బికమ్ రిచ్ పర్సన్. అందుకే దేని మీద ఫోకస్ చేసిండు, దేని మీద ఫోకస్ చేయలేదమ్మా? మరి ల్యాండ్ ట్యాక్స్ కలెక్ట్ చేసుకున్నాడు కదా, గొప్పోడైండు, ఈ బికెమ్ రిచ్, ఈ పర్చేస్డ్ ల్యాండ్స్ అండ్ బిల్డింగ్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఫైనల్లీ బికెమ్ యాజ్ ఏ ల్యాండ్ లార్డ్. యాజ్ వెల్ యాజ్ అనదర్ మిస్టేక్ హియర్, ఎందుకు తప్పు ఉంది ఇంకోటి అంటే, ప్రతి రాష్ట్రంలో ఎవరున్నారు? జాగీర్దార్. జాగీర్దార్కి ఏ పవర్ ఉంది? మరి అన్ని రాష్ట్రాల్లో ఉన్న జాగీర్దార్లు వాళ్ళ ఆర్మీని కలిసి రాజు మీదనే అటాక్ చేయొచ్చు. అంతేగా, మరి రాజు ఉంటాడు అప్పుడు, వానికి లేనే లేదా ఆర్మీ. అందువల్ల వానికి నష్టం అవుతుంది. అంటే జనరల్లీ ఇన్ జాగీర్దార్ సిస్టమ్ ఆటోమేటిక్గా ఎవరు నష్టపోతున్నారమ్మా? కింగ్. అనదర్ సైడ్ ఎవరు నష్టపోతున్నారమ్మా? పబ్లిక్, జనరల్ పబ్లిక్ ఆర్ ఫార్మర్స్. బట్ ద జాగీర్దార్ బికేమ్ గ్రేట్ పర్సన్. దట్ ఈస్ ద మిస్టేక్ డన్ బై ఢిల్లీ సుల్తాన్స్ ఆర్ ఎర్లీ రూలర్స్ ఆఫ్ ద ఢిల్లీ. బోతార్ సేమ్, జాగీర్దార్ జమీందార్ బోతార్ సేమ్, నో డిఫరెన్స్. బట్ హియర్ కొన్ని రాష్ట్రాల్లో జాగీర్దార్ అన్నారు, కొన్ని రాష్ట్రాల్లో జమీందార్ అన్నారు. ద జమీందార్ ఆల్సో హ్యాస్ టూ పవర్స్, దట్ ఈస్ డిఫెన్స్ పవర్స్ యాజ్ వెల్ యాజ్ ల్యాండ్ ట్యాక్స్ మీన్స్ రెవెన్యూ పవర్స్. రెవెన్యూ పవర్స్ ఉన్నాయి. ఎలాంగ్ విత్ దీస్ టూ పవర్స్ ద జమీందార్ యాజ్ ఓన్ ల్యాండ్. ద జమీందార్ యాజ్ విచ్ వన్? ఓన్ ల్యాండ్, దట్ ఈస్ ద డిఫరెంట్. జాగీర్దార్కు జమీందార్కు తేడా ఏంది? జాగీర్దార్కు సొంత భూమి లేదు,
జమీందారుకి ఏ భూమి ఉందమ్మా? సొంత భూమి. సొంత భూమి ఉంది ఇక్కడ. అందుకే వెనవర్ ద సుల్తాన్ ఆర్ కింగ్ కిల్డ్ బై అనదర్ రూలర్ వెన్ ద న్యూ కింగ్ అసెండెడ్ ఇన్ ఢిల్లీ ఈ చేంజ్డ్ జమీందార్ బట్ నాట్ ఈస్ ఓన్ ల్యాండ్. రాజు కొత్తమని నియమించుకోవడానికి ఒక స్టేట్లో ఈ రెండు పవర్స్ పోతాయి. బట్ సొంత భూమి తీసుకుంటారా? తీసుకోరు. అంటే ఇట్ ఈజ్ ఏ పర్మనెంట్ అసెట్ టు ద జమీందార్. పర్మనెంట్ అసెట్ టు ద జమీందార్. దట్స్ వై జమీందార్ పోస్ట్ ఈజ్ ఏ పర్మనెంట్ వన్. అందుకే సొంత భూమి ఎవరికి ఉందో వాళ్లకు రాజు కొన్ని బాధ్యతలు ఆ రాష్ట్రంలో అప్పచెప్తే రాజు మారినప్పుడు ఆ బాధ్యతలు రెస్పాన్సిబిలిటీ పోతాయి, కానీ సొంత ల్యాండ్ పోదు. అందుకే తరతరాలు దాని మీద సంతానం పిల్లలు మనవలు అంతా అనుభవించి రైట్ వాళ్ళకు ఉంటుంది. అందుకే మీరు కూడా జనరల్గా హైదరాబాద్ కోచింగ్ వస్తున్నారు అనుకోమా, డిగ్రీ కంప్లీట్ అయ్యి ఏం చేయాలనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్. ఇక ఫ్రెండ్స్ దారినో తల్లిదండ్రుల దారినో వేరే వాళ్ళ సొసైటీ దారినో లెక్చరర్స్ దారినో తెలుసుకొని గ్రూప్ వన్ గ్రూప్ టూ తీసుకోవాలి. కోచింగ్ ఎక్కడ బాగుందంటే అచీవర్స్లో బాగుంది అని ఫైనల్ తెలుసుకొని ఈ నాగుడు ద డోర్ ఆఫ్ ద అచీవర్స్ ఇన్స్టిట్యూట్. హిస్టరీ ఎవరు చెప్తుంటే రాజు సార్ చెప్తారు. బై లిజనింగ్ దిస్ హిస్టరీ యూ కెన్ చేంజ్ యువర్ హిస్టరీ. వాట్ ఎవర్ ఐ రైట్ ఆన్ ద బోర్డ్ దట్ చేంజ్ యువర్ ఫేట్. నేను రాసే రాత మీ రాతను మార్వాలని ఇలా జాయిన్ అయ్యి అచీవర్స్కి వచ్చి మంచిగా కోచింగ్ తీసుకురు అనుకోమ్మా. అప్పుడు మీ అమ్మ నాయన ఇడికి పంపేటప్పుడు అంటారమ్మా హైదరాబాద్లో లంగాలు ఉంటారమ్మా, దొంగలు ఉంటారు లంగాలు ఉంటారు, జాగ్రత్త ఉండాలి హాస్టల్లో, ఫ్రెండ్స్తోనే మంచిగా ఉండాలి. కాబట్టి మన ఊరి పిల్లలు అప్పుడప్పుడు సీన్ గార్డ్ వస్తుంటారు, వాళ్ళ ఫ్రెండ్షిప్ చేయొద్దు, వాళ్ళు అసలు నిన్ను జడగొట్టేదే వాళ్ళు, మంచిగా తిని మంచిగా చదువుకోవాలి, ఎక్కడ పోవద్దమ్మా అని మంచి మాటలు చెప్పి పంపిస్తారు. ఇక ఫైనల్గా బస్సు ఎక్కేటప్పుడు ఒక మాట అంటారు, మన ఊరు శంకరిగాడ్ వస్తాడు, అసలు వాడు సోపతి లేదా దోస్తాన్ చేయొద్దు ఫ్రెండ్షిప్ చేయద్దు అంటారు. ఎందుకంటే వాడు జమీందార్ బిడ్డరా, ఎట్లన్నా బతకగలుగుతాడు, మరి నీవెట్లా బతుకుతావు? మీ నాయన కూలి పనికి వస్తుంది, మీ అమ్మ కూలి పనికి వస్తుంది, చెల్లె పెళ్ళి చేయాలి, అక్క పెళ్ళి చేయాలి, అప్పుల పాలైనాం, వ్యవసాయం పంటలు లేవు, నాయన మంచిగా చదువుకోరా, మారాక కాయ కష్టం నువ్వు చేయొద్దు, ఉద్యోగం వస్తే తప్ప నీ రాత మారదు. కాబట్టి వన్ ఫ్రెండ్షిప్ చేయొద్దు, వాడెవడో జమీందారు బిడ్డ, నీవు కూలి చేస్తున్న వ్యక్తి, రైతు కుటుంబంలో వచ్చిన వ్యక్తివి, కూలి పనిచేస్తున్న తండ్రి యొక్క కుమారుని, కాబట్టి నీకు కంపల్సరీ ఉద్యోగం కావాలి, వానికి ఉన్నా లేకున్నా వానికి నడుస్తుంది. అంటే వాడెవరు? జమీందారు బిడ్డ. అంటే వాళ్ళకి ఏముంది? సొంత భూమి ఉంది, ఉద్యోగం రాకున్నా ఊరికి వచ్చి పొలం దున్నుకొని బతకగలుగుతాడు. కానీ నీకు పొలం లేదు, బావి లేదా, ఏం చేస్తావు? కూలి పని చేయలేవు. కాబట్టి మా కష్టం నీకు వద్దు నాయన, మంచిగా చదువుకో, జాబ్ తెచ్చుకోరా అని అమ్మ నాయన కష్టపాడు, అప్పు చేసో, డబ్బులు ఇచ్చి మీకు ఇచ్చి పంపుతారు వీడికి. అంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ ఓన్ ల్యాండ్, దట్ ఈస్ విచ్ వన్? జాగీర్దార్. హూ హ్యాజ్ ఓన్ ల్యాండ్? దట్ ఈస్ జమీందార్. అందుకే ఈ రెండు పదవులు రాజిచ్చినవి. సొంత భూమి అయితే రాజియ్యాడు. ఇక్కడ పదవి ఉన్న రోజులే నీవు ఇక్కడ పవర్స్ ఉంటాయి, అక్కడ కూడా అంతే. కానీ పదవి ఉన్నా లేకున్నా జమీందారుకి ఏముంది? ఓన్ ల్యాండ్ ఉంది. దట్ ఈస్ ద రీజన్ హూ హ్యాజ్ ఓన్ ల్యాండ్, దోజ్ పర్సన్స్ వీ కెన్ సే జమీందార్. ఏ ల్యాండ్ అయినా సరే. అంటే ఇక్కడ జమీందార్ అంటే ఆంధ్ర ప్రాంతంలో జమీందార్ బిడ్డ అంటారు కదా, అంటే సొంత భూమి వందల ఎకరాలు కలిగిన వాళ్ళని అర్థం. సో దట్ ఈస్ ద డిఫరెంట్ యు ఆర్ టు రిమెంబర్. యూఆర్ మన్సబ్దార్ మీన్స్ ఇన్ దీస్ టూ సిస్టమ్స్ హు ఆర్ గెటింగ్ లాస్, ఇన్ దీస్ టూ సిస్టమ్స్ హు ఆర్ గెటింగ్ లాస్, కింగ్ యాజ్ వెల్ యాజ్ పీపుల్. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ బై అల్లావుద్దీన్ ఖిల్జీ, క్యాన్సల్డ్ ఇట్. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ బై హూమ్? అల్లావుద్దీన్ ఖిల్జీ అబ్జర్వ్డ్ ఇట్ ఇన్ ఢిల్లీ. వాజ్ ద గ్రేట్ కింగ్ ఇన్ ఢిల్లీ సుల్తాన్స్ యాజ్ వెల్ యాజ్ ఖిల్జీ డైనెస్టీ. ఎవరు గమనించారమ్మా? అల్లావుద్దీన్ ఖిల్జీ అబ్జర్వ్డ్ మన్సబ్ మిస్టేక్ ఇన్ దిస్ రీజియన్, ఇన్ దిస్ సిస్టమ్. ఇన్స్టెడ్ ఆఫ్ జమీందార్ ఆర్ జాగీర్దార్ ఇంట్రడ్యూస్డ్ విచ్ వన్? మన్సబ్దార్. మన్సబ్దార్ సిస్టమ్ ఇంట్రడ్యూస్డ్ బై అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ. మన్సబ్ మీన్స్ మన్సబ్ ఈజ్ ఏ పొజిషన్ ఆర్ ర్యాంక్ ఇన్ ఆర్మీ. మన్సబ్ మీన్స్ పొజిషన్ ఆర్ ర్యాంక్ ఇన్ ఆర్మీ. ఈ క్యాన్సల్డ్ విచ్ సిస్టమ్? జాగీర్దార్. జాగీర్దార్ సిస్టమ్ క్యాన్సల్డ్ బై విచ్ ఢిల్లీ సుల్తాన్? అల్లావుద్దీన్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఈ ఇంట్రడ్యూస్డ్ విచ్ వన్? డ్యూరింగ్ ద జాగీర్దార్ పీరియడ్ ద జాగీర్దార్ హ్యాస్ హౌ మెనీ పవర్స్? టూ పవర్స్. బట్ హియర్ ఇన్ మన్సబ్దార్, మన్సబ్దార్
The ruler Alauddin Khilji given only one power, that is defense or army. Defense or army power only. అంటే ఇక్కడ ఇందులో సైన్యాన్ని పోషించడానికి భూమి ఇచ్చిండు రాజు. టు ఫీడ్ ద సోల్జర్స్ హీ హాస్ గివెన్ ల్యాండ్ ఆన్ ద స్టేట్ టు ద ల్యాండ్ లార్డ్. బై కలెక్టింగ్ దిస్ ల్యాండ్ ట్యాక్స్ ల్యాండ్ ట్యాక్స్ ఈ ఫీడ్ సోల్జర్స్. బట్ హియర్ హీ హాస్ ఓన్లీ హౌ మెనీ పవర్స్? సింగిల్ పవర్, దట్ ఈస్ డిఫెన్స్ ఆర్ ఆర్. డ్యూరింగ్ ద అల్లావుద్దీన్ ఖిల్జీ హెడ్ ఆఫ్ ద స్టేట్ పర్సన్ మన్సబ్. మన్సబ్ ర్యాంక్, దార్ మీన్స్ ఓనర్. హూ హాస్ ద ర్యాంక్? దట్ ఈస్ మన్సబ్ దార్. Mansabdar has only single one rank, that is army. He doesn't have any powers on the land to collect land tax on the state. Mari bhoomi chistu vasulu chestaledu kabatti sainyane poshinchala kabatti mari sainyaniki tindi vetala, shelter ivvala, salaries or wages ivvale, mari etla? How he has to bear expenditure? Means the Alauddin Khilji given salaries to soldiers. Directly he paid salaries. Instead of land, he has given salaries. He collected land tax from another, through another officers. Then he has given salaries to soldiers. Land tax vasool cheyadaniki vere officer appointment chesi, vere branch department erpadu chesi, vaaru nunchi land tax vasool chesindu. Aa collect chesina land tax no em chesindu? Salaries roopamlo ichindu. Mari salaries ela unnayamma? Very less. He has given for annum 234 tankas. Tanka means so, which one? Silver coins. 234 tankas given for annum to soldiers, including expenditure of the arms. Guram karchuto kalpi 234 vendi tankalu ichindi. Why he has given less salaries? Means in this 78 tankas are the expenditure to the arms welfare, 156 tankas to the soldier. Rondu galpte 234 tankas. 78 tankalu gurraniki gaddi konale grass, dan mancha chusukovali, dan koraku 78 tankas. 150 tankas given by Alauddin Khilji to the soldier to feed his or welfare of the family of the soldier. Kutumba bhojanaku 150 tankalu ichindi. ఇటు గుర్రానికి దాన్ని కలిపి ఎంత తీసుకున్నామా? 230. చుట్టాలు వస్తే వాని డబ్బుతో పాటు గుర్రం డబ్బులు కూడా తిన్నాడు. అంటే హీ హాస్ గివెన్ లెస్ సాలరీస్ టు ద సోల్జర్స్. ఎందుకు? వై హీ హాస్ గివెన్ లెస్ సాలరీస్ అంటే ఈ ఇంక్రీజ్డ్ నెంబర్ ఆఫ్ ఆర్మీ ఇన్ హిస్ కింగ్డమ్ బికాస్ హీ హాజ్ ఎ డిజైర్ టు కాంక్వర్ ద వరల్డ్. సికిందర్ ఈ సనీ సెకండ్ అలెగ్జాండర్ ప్రపంచ విజేత కావాలనుకున్నాడు. Title of him Sikandar is Sani, means second Alexander. To conquer the world, he increased the number of army. When he increased the number of army, he has given less salaries to them. Ekkuva mandi soldiers unte takkuva jeetalu vastayi kada. Ippudu inti kada bharya bhartalu iddare unte ok arda kilo perugu tesukunte seripa ok kilo tinochamma. 10 mandi pillalu unte rendu chamchalu kaakunna majjiga tayaru chesukochu. అంటే చెమ్ము నిండా నీళ్ళు తీసుకొని అందులో పోసి మజ్జిగ తయారు. అంటే తక్కువ మంది ఉంటే ఎక్కువ చాలిస్తాయి, ఎక్కువ మంది ఉంటే తక్కువ చాలిస్తాయి. బికాస్ హీ హాజ్ ఏ డిజైర్ టు బికమ్ యాజ్ ఎ వరల్డ్ క్వాంక్వరర్, దట్స్ వై హీ అపాయింటెడ్ నెంబర్ ఆఫ్ ఆర్మీ, దెన్ గివెన్ లెస్ సాలరీస్. వెన్ ద సాలరీ ఆర్మీ గెటింగ్ లెస్ సాలరీస్, దే ఆర్ నాట్ సాటిస్ఫై విత్ దేర్ సాలరీస్. సంతృప్తి ఉంటుందా పిల్లగా? మీరంతా ఆఫీసర్లు కావాలి, నెలకు 2000 జీతాలు ఇస్తుంటే ఏమంటారమ్మా? అవసరం లేదు, ఇంటికాడ కూర్చున్నది వస్తాయి మాకని అంటారు. అదే 50,000 లక్షిస్తే ఓకే నో ప్రాబ్లం అంటారు. అంటే మీరు సోషల్ సర్వీస్ చేయట్లే, మీరు డబ్బుని తీస్తున్నారు ఫర్ మంత్ అనేది చూస్తున్నారు. మీరు అంటే మీరు అనదర్ సోషల్ సర్వీస్ సిస్టమ్. డబ్బులు ఎక్కువ జీతాలు 2000 నెలకి శాలరీ ఇస్తుంది అంటే ఎవరు జుడికి రారు, అవసరం లేదంటారు. అదే వేలల్లో 50,000 మోర్ దెన్ 50,000 ఉంటే ఇన్సెంటివ్స్ ఉంటే ఓకే నో ప్రాబ్లం అని మీరు ప్రిపేర్ అవుతారు. అంటే ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ సాలరీస్ నెంబర్ ఆఫ్ సోల్జర్స్ ఇంక్రీజ్ అయితే సాలరీ ఏమైందమ్మా? డిగ్రీ సాలరీ డిక్రీజ్ అయింది కాబట్టి సైనికులు సంతోషంగా ఉంటారా? కత్తి పట్టుకొని చేయపోరంటే అవసరం లేదు, ఇంటికాడ మా భార్య కరేపాకు తీసుకురామన్నదని అక్కడ పోతూనే ఉంది. దాంతో ఎప్పుడైతే వాళ్ళు ఎప్పుడైతే సాటిస్ఫై లేరో, టు సాటిస్ఫై ద సోల్జర్స్ ఇంట్రడ్యూస్డ్ మార్కెట్ రిఫార్మ్స్. ఇంట్రడ్యూస్డ్ విచ్ వన్? మార్కెట్ రిఫార్మ్.
to satisfy the salaries, the Alauddin Khilji introduced which one? Market reforms. Market reforms introduced చేసిండు. అది అంటే చేంజ్ ఒక లింక్ అప్ ఉంటది దానికి. ఉట్టిగా అలావుద్దీన్ ఖిల్జీ మాన్సబ్దార్ సిస్టమ్ అంటే ఏంది మాన్సబ్దార్ సిస్టమ్ ఎందుకు ఇంట్రడ్యూస్ ఉండు కారణం ఏంది అనేది తెలిసి ఉండాలి. అది తెలిసి ఉంటేనే దిమాక్ ఉన్నదే దునియా. అది ఏడ లభిస్తుందంటే అచీవర్స్లో లభిస్తుందమ్మా. అంటే మార్కెటింగ్ రిఫార్మ్స్ ఈ ఇంట్రడ్యూస్ అయిన న్యూ మార్కెట్ ఇన్ ఢిల్లీ సరాయి ఆదిల్ షహనాయి మండీ అండ్ ఆల్సో అటెండింగ్ ది రిజిస్టర్ అందులో అనేక రకాలుగా మార్పులు చేసి మార్కెట్లో అవినీతిని తగ్గించి మార్కెట్ ఏర్పాటు చేసి అటెండెన్స్ రిజిస్టర్ ఏర్పాటు చేసి ఎవరైనా అవినీతికి పాల్పడితే ఈయన మార్వేషన్లో పోయేది. ఓ కేజీ వంకాయలు తీసుకున్నాను అనుకోమ్మా మార్కెట్కి వెళ్ళి పిచ్చోని లాగపోతారు రైతులాగా. తక్కడ తూకంలో ఒక 100 గ్రాములు 150 గ్రాములు తక్కువ వచ్చినాయనుకో అంటే ఫస్ట్ తీసుకుంటాడు కేజీ. వెనకాల సోల్జర్స్ మార్వేషన్లో వస్తున్నారు తక్కడ తీసుకొని ఇంకోటి వేయింగ్ మిషన్ చూస్తే ఎంత తక్కువ వచ్చిందో ఇచ్చిన వాణి మాంసం తొడదో కాలుదో తీసి తక్కువ ఎంత తక్కువ వచ్చిందో అంత కోసి పక్కన పెడతాడు. ఒక్కంది కోస్తే అంత సెట్ అయింది మార్కెట్. అట్లా అంటే స్ట్రిక్ట్గా రూల్స్ ఇంప్లిమెంట్ చేసి దాంతో అవినీతి లేదు, ధరలు తగ్గినాయి, నీట్గా మార్కెట్లో తక్కువ ధరకు ఎక్కువ వస్తువులు వస్తున్నాయి. ఇద్దానికి పోయే సైనికుడు 10 రూపాయలు తీసుకొని పోతే ఓ నెల రోజులు తిండికి ఉప్పు పప్పు బెల్లాలు అన్నీ వస్తున్నాయి. దాంతో ఇంటికాడ భార్యాభర్తలకు సమానించి కత్తి పట్టుకొని పోయాడు. అందుకే వాళ్ళు యుద్ధం చేయగలిగినారు. అందువల్ల అల్లావుద్దీన్ ఖిల్జీ కాంక్వైర్డ్ నార్త్ అండ్ సౌత్ ఇండియా. దట్స్ వై ఈ బికేమ్ యాజ్ ఎ గ్రేట్ రూలర్ ఇన్ ఢిల్లీ సుల్తాన్స్ యాజ్ వెల్ యాజ్ ఖిల్జీ డైనెస్టీ. సో అల్లావుద్దీన్ ఖిల్జీ గాట్ గుడ్ నేమ్ బికాస్ ఆఫ్ విచ్ వన్? మార్కెట్ రిఫార్మ్స్. మార్కెట్ ఇంట్రడ్యూస్ టు సాటిస్ఫై ద హూమ్? ఆర్మీ. టు సాటిస్ఫై ద ఆర్మీ. వై ఇట్ డిసైడెడ్ టు సాటిస్ఫై ద ఆర్మీ? దే ఆర్ గెటింగ్ లెస్ సాలరీస్. వై హ్యాస్ గివెన్ లెస్ సాలరీస్? ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ సోల్జర్స్. దట్స్ వై ఇంట్రడ్యూస్ దిస్ రిఫార్మ్. అండ్ ఆల్సో హీ హ్యాస్ గివెన్ షేర్ ఇన్ హిజ్ అసెట్స్ దట్ ఈస్ కామ్స్. కామ్స్ అనే ట్యాక్స్ను డిస్ట్రిబ్యూషన్ చేసిండు 1/5. కామ్స్ ఈజ్ ఎ వార్ ట్యాక్స్. వెన్ ఎలాంగ్ విత్ అల్లావుద్దీన్ ఖిల్జీ ఆర్మీ అటాక్ ఆన్ అనదర్ కింగ్డమ్. ఓ రాజ్యం మీద విలువై దండయాత్ర చేస్తే అక్కడ 20 కోట్లు 10 కోట్లు 1 కోటి లక్షణం వచ్చిందనుకో డబ్బు, 1 కోటి రూపాయలు వచ్చిందనుకో అక్కడ. వెన్ దే అటాక్ ఆన్ అనదర్ కింగ్డమ్, వెన్ దే రిసీవ్డ్ 1 crore rupees ఫ్రమ్ దట్ ప్లేస్, ఇన్ దిస్ 1/5 షేర్ డిస్ట్రిబ్యూటెడ్ ఎమాంగ్ ద సోల్జర్స్. అక్కడ కోటి వస్తే 1/5 అంటే 20 lakhs డిస్ట్రిబ్యూటెడ్ ఎమాంగ్ ద సోల్జర్స్. అందరికి తలాయింది ఇచ్చిండు ఈక్వల్గా, బెస్ట్ ప్లేస్ సాలరీస్ ఇచ్చిండు. అందుకే వాళ్ళు సాటిస్ఫై అయినరు వార్స్ పార్టిసిపేషన్ చేసి. కామ్స్ వార్ ట్యాక్స్ ద షేర్ దట్ ఈస్ 1/5 వాట్ ఎవర్ ఇర్ రిసీవ్డ్ ఆర్ అమౌంట్ ఫ్రమ్ ఎనిమీ కింగ్డమ్. కామ్స్ అనే వచ్చిన డబ్బులో 1/5 వంతు సైనికుల మధ్య వంచిండు, సాలరీస్ ఇచ్చిండు. అందుకే ఆ క్వశ్చన్ అడుగుతాడు, ఓ ఇంట్రడ్యూస్డ్ జాగీర్దార్ సిస్టమ్ డ్యూరింగ్ ద ఢిల్లీ సుల్తాన్స్ పీరియడ్ యాజ్ వెల్ అనదర్ నేమ్ ఆఫ్ జాగీర్దార్ జమీందార్. ఇట్ ఈస్ క్యాన్సల్డ్ బై విచ్ ఢిల్లీ సుల్తాన్? ఇన్స్టెడ్ ఆఫ్ జాగీర్దార్ ఇంట్రడ్యూస్డ్ విచ్ వన్? మన్సబ్దార్ సిస్టమ్. ఎగైన్ మన్సబ్దార్ సిస్టమ్ క్యాన్సల్డ్ బై ఫిరోజ్ షా తుగ్లక్. ఎగైన్ మన్సబ్దార్ క్యాన్సల్డ్ బై ఫిరోజ్ షా తుగ్లక్. ఎవరు క్యాన్సల్ చేశారమ్మా? ఫిరోజ్ షా తుగ్లక్ క్యాన్సల్డ్ మన్సబ్దార్ సిస్టమ్. ఎగైన్ ఇంట్రడ్యూస్డ్ జాగీర్దార్. ఎగైన్ ఇంట్రడ్యూస్డ్ ఫిరోజ్ షా. ఫిరోజ్ షా తుగ్లక్ ఇంట్రడ్యూస్డ్ ఎగైన్ జాగీర్దార్ ఇన్స్టెడ్ ఆఫ్ మన్సబ్దార్. ఇట్ విల్ కంటిన్యూడ్ అప్ టు అక్బర్ డ్యూరింగ్ ద మొఘల్స్ పీరియడ్. ఎగైన్ ద జాగీర్దార్ వెన్ ఇంట్రడ్యూస్డ్ బై ఫిరోజ్ షా తుగ్లక్. ఇట్ విల్ కంటిన్యూడ్ అప్ టు అక్బర్ పీరియడ్ డ్యూరింగ్ ద మొఘల్స్. ఢిల్లీ సుల్తాన్లు కంప్లీట్ అయ్యి ఎవరు వచ్చారు? మొఘల్స్. మొఘల్స్ కాలంలో గ్రేట్ కింగ్ ఎవరమ్మా? ఎగైన్ అక్బర్. దెన్ అక్బర్ ఎగైన్ క్యాన్సల్డ్ జాగీర్దార్ ఇంట్రడ్యూస్డ్ మన్సబ్దార్. అక్బర్ ఎగైన్ ఇంట్రడ్యూస్డ్ మన్సబ్దార్ సిస్టమ్. మన్సబ్దార్ సిస్టమ్ గుర్తుపెట్టుకోండి. విచ్ ఢిల్లీ సుల్తాన్ క్యాన్సల్డ్ మన్సబ్దార్? విచ్ ఢిల్లీ సుల్తాన్ క్యాన్సల్డ్ జాగీర్దార్?
allowed. Which Delhi Sultan cancelled Jagirdar first time means allowed. Otherwise, which Delhi Sultan introduced Mansabdar? Which Mughal king introduced Mansabdar? Which Delhi Sultan introduced ante Alauddin? Which Mughals king ante Akbar? Who was the first king in India who introduced Mansabdar? Allahuddin. అంటే మొఘల్స్ కన్నా ముందున్నది ఢిల్లీ సుల్తాన్ కదా, అందుకే అల్లావుద్దీన్ ఖిల్జీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ కింగ్ ఓ ఇంట్రడ్యూసర్ మన్సబ్దార్ సిస్టమ్. లాటర్ అక్బర్ మళ్ళా దాని మన్సబ్దార్ను అగైన్ క్యాన్సల్డ్ బై ఔరంగజేబ్. ఔరంగజేబ్ అట్లా ఢిల్లీ మొఘల్స్ కన్నా ఇది ఏదైతే వచ్చిందో, ఈ సిస్టమ్ ఏదైతే ఉందో, దట్ ఈస్ ద సేమ్ సిస్టమ్ ఇంట్రడ్యూస్డ్ బై రుద్రమ ఇన్ తెలంగాణ. దట్ ఈస్ నాయంకర ఈక్వల్ టు జాగీర్దార్, ఈక్వల్ టు జాగీర్దార్ రాజ్యంధార్. సింపుల్గా అర్థమైంది కదా. నాయంకర మీన్స్ అనదర్ నేమ్ ఆఫ్ ఇట్ జాగీర్దార్ జమీందార్ ఇంట్రడ్యూస్డ్ బై రుద్రమ. ఇయర్ నాయంకర మీన్స్ నాయక్ ప్లస్ లీడర్. నాయక్ ప్లస్ లీడర్, నాయక్ మీన్స్ లీడర్, నాయంకరుడు మీన్స్ లీడర్ ఆన్ లీడర్ లీడర్ ఆన్ ద స్టేట్, లీడర్ ఆన్ ద స్టేట్. సో నాయక్ మీన్స్ లీడర్, హెడ్ ఆఫ్ ద పర్సన్ ఆన్ ద స్టేట్. యాజ్ ఈక్వల్ రైట్స్ వాట్ ఎవర్ ఇంట్రడ్యూస్డ్ బై ఢిల్లీ సుల్తాన్స్ ఇన్ జాగీర్దార్ సిస్టమ్, దోస్ టూ రైట్స్ యాజ్ ఇన్ ది స్టేట్. అమరనాయక సిస్టమ్ ఇంట్రడ్యూస్డ్ బై విజయనగర కింగ్డమ్, శ్రీకృష్ణ దేవరాయల పీరియడ్. అమరం, అమరం మీన్స్ ల్యాండ్, నాయక్ మీన్స్ లీడర్, నాయక్ మీన్స్ లీడర్. అమరం మీన్స్ ల్యాండ్, నాయక్ మీన్స్ లీడర్, లీడర్ ఆన్ ద ల్యాండ్ ఈజ్ కాల్డ్ అమర నాయకుడు. అమర నాయక సిస్టమ్ ఇంట్రడ్యూస్ డ్యూరింగ్ ద విజయనగర డైనెస్టీ పీరియడ్. అమరం మీన్స్ ల్యాండ్, నాయక్ మీన్స్ లీడర్, హెడ్ ఆఫ్ ద పర్సన్ ఆన్ ద ల్యాండ్ ఆర్ స్టేట్ ఈజ్ కాల్డ్ అమర నాయకుడు. ఏమంటారమ్మా అమర నాయక్. అమరం మీన్స్ ల్యాండ్, నాయక్ మీన్స్ లీడర్, లీడర్ ఆన్ ద ల్యాండ్ ఆర్ స్టేట్ ఈజ్ కాల్డ్ అమర నాయకుడు. సో ఇది ఎవరి కాలంలో ఏంది దీని కథాకం టోటల్ వివరణ ఇది. ఇంకొకటి మీకు టెక్నిక్ చెప్తా చూడండి ఎగ్జామ్లో, అనదర్ టెక్నిక్ ఇన్ అవర్ ఎగ్జామ్. సే అనదర్ టెక్నిక్, జాగీర్దార్ అదర్వైజ్ జమీందార్ అదర్వైజ్ నాయంకరుడు అదర్వైజ్ అమర నాయక ఆల్ ఆర్ హెడ్ ఆఫ్ ద పర్సన్ ఆన్ ద స్టేట్. అండర్ స్టేట్ డిస్ట్రిక్ట్ ఇస్ దేర్, స్టేట్ హెడ్ ఆఫ్ ద ల్యాండ్ లార్డ్ జాగీర్దార్, డిస్ట్రిక్ట్ హెడ్ ఆఫ్ ద పర్సన్ ఆఫ్ ద ల్యాండ్ లార్డ్ సర్దేశ్ముఖ్. సర్దేశ్ముఖ్ వాజ్ ద హెడ్ ఆఫ్ ద పర్సన్ ఆన్ ద డిస్ట్రిక్ట్ ఆర్ డిస్ట్రిక్ట్ ల్యాండ్ లార్డ్, డిస్ట్రిక్ట్ ల్యాండ్ లార్డ్. అండ్ మండల్, మండల్ లెవెల్, మండల్ లెవెల్ ల్యాండ్ లార్డ్స్ దేశ్ముఖ్ అండ్ దేశ్పాండే. దేశ్ముఖ్ అదర్వైజ్ దేశ్పాండే, దేశ్పాండే. అండ్ ఆల్సో విలేజ్ లెవెల్ హెడ్ ఆఫ్ ద ల్యాండ్ లార్డ్స్ పటేల్ అండ్ పట్వారి, పటేల్ అండ్ పట్వారి. హెడ్ ఆఫ్ ద పర్సన్ ఆన్ ద స్టేట్ కంట్రీ ఆర్ కింగ్డమ్, కింగ్ ఆర్ సుల్తాన్, కింగ్ ఆర్ సుల్తాన్. సో దేశం మొత్తానికి కంట్రీ ఆర్ కింగ్డమ్ హెడ్ ఆఫ్ ద పర్సన్ సుల్తాన్, అదర్వైజ్ కింగ్. జనరల్గా రాజ్యాన్ని స్టేట్గా, స్టేట్ను డిస్ట్రిక్ట్గా, డిస్ట్రిక్ట్ను మండల్, మండల్ విలేజ్గా ఉంటుంది కదా. అండర్ ద కింగ్ ఆర్ సుల్తాన్ హెడ్ ఆఫ్ ద ల్యాండ్ లార్డ్స్ ఆర్ హెడ్ ఆఫ్ ద పర్సన్ ఆన్ ద స్టేట్ నాయంకరుడు, అమర నాయక, జాగీర్దార్, జమీందార్. స్టేట్ మీద హెడ్ స్టేట్ కింద డిస్ట్రిక్ ఉంది కదా, డిస్ట్రిక్ట్లో ఉండే ల్యాండ్ లార్డ్ ఏమనాలి దేశ్ముఖ్, సర్ దేశ్ముఖ్, సర్ దేశ్ముఖ్. దేశ్ముఖ్లకు హెడ్డే సర్ దేశ్ముఖ్. హెడ్ ఆఫ్ ద పర్సన్ ఆన్ ద దేశ్ముఖ్ ఈజ్ కాల్డ్ సర్ దేశ్ముఖ్. అంటే దేశ్ముఖ్ లీడర్ ఉన్నారు కదా మండల్ లెవెల్లో, వీళ్ళకి హెడ్డే సర్ దేశ్ముఖ్. సర్దేశ్ముఖ్ హెడ్ జాగీర్దార్ జమీందార్ నాయంకరుడు. హెడ్ ఆఫ్ ద పర్సన్ ఆన్ దిస్ పీపుల్ కింగ్ ఆర్ సుల్తాన్. ఇన్ విలేజ్ లెవెల్ పటేల్ అండ్ పట్వారి, రెడ్డి కరణం. వీళ్ళు పటేల్ పట్వారి గ్రామ స్థాయిలో వీళ్ళున్నారు.
మండల్ స్థాయిలో ల్యాండ్ లార్డ్ వీళ్ళున్నారు, డిస్ట్రిక్ట్ లెవెల్ ల్యాండ్ లార్డ్ వీళ్ళున్నారు, స్టేట్ లెవెల్లో వీళ్ళున్నారు, హెడ్ ఆఫ్ ద కంట్రీ పర్సన్ సుల్తాన్ ఆర్ కింగ్. నిజాంలా కాలంలో దేశ్ముఖ్ దేశ్ పాండేలు ఉంటారు తెలంగాణలో. దేశ్ముఖ్ ఆర్ దేశ్ పాండేస్ ఆర్ ద ల్యాండ్ లార్డ్స్ ఆన్ ద మండల్ లెవెల్ డ్యూరింగ్ ద నిజాం పీరియడ్. విలేజ్ గెడ్డవరమా పటేల్ అండ్ పటోరి. పటేల్ అంటే ఏం పటేల్ అంటారు ఊర్లలో, అంటే రెడ్డి. హూ హ్యాస్ రైట్ టు కలెక్ట్ ద ల్యాండ్ ట్యాక్స్, హూ హ్యాస్ రైట్ టు ద కలెక్ట్ ద ల్యాండ్ ట్యాక్స్ ఇస్ కాల్డ్ పటేల్ ఆర్ రెడ్డి. పట్వారి మీన్స్ కరణం, జస్ట్ లైక్ విఆర్ఓ. హూ రైట్ అకౌంట్స్ ఆఫ్ ద విలేజ్, కరణమే అంటారు కదా అట్లా. అంటే ఇది నాయంకర సిస్టమ్ సంబంధించి ఇండియా లెవెల్కి సంబంధించిన ఎవరు ఏంది ఇంట్రడ్యూస్ చేసిరానమ్మా, ఉన్నారమ్మా మీరు గుప్తుల కాలంలో? వెరీ గుడ్. ఎందుకు ఇవ్వలేరమ్మా అంటే నా అంటే నేనున్నా కాబట్టి మీరు కూడా ఏమైనా ఉన్నారా అప్పుడు అని అడుగుతున్నాను. సో ఇట్ ఈస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద విచ్ వన్ రుద్రామాదేవి. రుద్రామాదేవి ఇంట్రడ్యూస్డ్ విచ్ సిస్టమ్? నాయంకర సిస్టమ్. అమర నాయక సిస్టమ్ ఇంట్రడ్యూస్డ్ బై విచ్ రూలర్స్? విజయనగర డైనెస్టీ. వాట్ ఈస్ ద బేస్ ఆర్ ఫస్ట్ కింగ్డమ్ హూ ఇంట్రడ్యూస్డ్ ల్యాండ్ లార్డ్ సిస్టమ్? జాగీర్ గుప్తాస్. గుప్తాస్ జాగీర్దార్ ల్యాండ్ లార్డ్స్ అన్నా ఒకటే, జాగీర్దార్ అన్నా ఒకటే అంతే. టెంపరీ పోస్ట్ ఆన్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ పర్సన్. కాబట్టి ఎవరికి ఎన్ని రైట్స్ ఉన్నాయి ఏంది అనేది ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అబౌట్ ద జాగీర్దార్, జమీందార్స్, మన్సబ్దార్స్ యాజ్ వెల్ యాజ్ అదర్ థింగ్స్. ఓకేనా? సో ఇవన్నీ కూడా రుద్రమకు సంబంధించింది. ఇక నెక్స్ట్ క్లాస్ వీ విల్ డిస్కస్ అబౌట్ ద సెకండ్ ప్రతాప రుద్ర, లాస్ట్ కింగ్ ఇన్ కాకతీయ డైనెస్టీ. ఓకే రైట్, థ్యాంక్ యూ.